హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యానుఫ్యాక్చరీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ గురించి వీడియోలు చేయడం జరుగుతుంది. మేము పెట్టే ప్రతి బిజినెస్ ఐడియాని మీరు తప్పకుండా చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈ మధ్య కాలంలో బిజినెస్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరూ బిజినెస్ వైపే అడుగులు వేస్తున్నారు. కారణం, దీనివల్ల మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు అందుకునే బిజినెస్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, శ్రమ కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే అందరూ ఉద్యోగాల వైపు కంటే బిజినెస్ల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో కూడా అందరూ బిజినెస్దారులే ఎంచుకుంటారని చెప్పాలి. అయితే ప్రస్తుతం బిజినెస్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చాలా వరకు ఫుడ్ సీడ్స్, మరెన్నో రకాల బిజినెస్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల మంచి లాభాలు కూడా అందుకుంటున్నారు. చెప్పాలంటే ఒక చిన్న బిజినెస్ వల్ల నెలకు 1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు లాభాలు అందుకుంటున్నారు. అలా ఈ బిజినెస్ వల్ల శ్రమ తక్కువగా ఉండడం, లాభాలు ఎక్కువగా ఉండడం వల్ల అందరూ కొత్త కొత్త బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. కొంత బిజినెస్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు ఆ రంగాలలోనే బాగా దూసుకుపోతున్నారు. కానీ బిజినెస్ చేయాలని కోరిక ఉన్నవాళ్ళు ఎటువంటి బిజినెస్ చేయాలో అర్థం కాని వాళ్ళు కాస్త సతమతమవుతున్నారు. ఏ బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుందో తెలియని వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకే మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం. ఇందుకు ఏంటంటే, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ షాప్ బిజినెస్. దేశంలోనే ఈ బిజినెస్ నెంబర్1 బిజినెస్ అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బిజినెస్కు కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడో ఒక షాప్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ చాలా యునిక్గా ఉంటుంది కాబట్టి అనుకూలమైన ప్రాంతంలో షాప్ పెట్టవచ్చు. మనం పెట్టే పెట్టుబడి బట్టి ప్రోడక్ట్స్ వస్తాయి. తెచ్చుకున్న ప్రోడక్ట్స్ వరకు అయినా మంచి లాభం ఉంటుంది. కాబట్టి ఈ షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాం. ఈ షాప్ పెట్టాలని అనుకునే వాళ్ళకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్పై బాగా అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం సేల్ చేస్తాం కాబట్టి కొనుగోలు చేసే వ్యక్తి అడిగినా ప్రోడక్ట్ కరెక్ట్గా ఇచ్చేటట్లు ఉండాలి. లేదంటే బిజినెస్ ముందుకు సాగదు. అంతేకాదు, ఏ కంపెనీ వాళ్ళు ఏ స్పోర్ట్స్ వస్తువులు తయారు చేస్తారో అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఒక ఆటకు కావలసిన అన్ని వస్తువులు తీసుకోవాలి కాబట్టి. ఇక టాప్ బ్రాండ్ కంపెనీస్ ఏంటో, ఆటగాళ్ళు ఎక్కువ ఏ బ్రాండ్ ప్రోడక్ట్ ఇష్టపడుతున్నారో తెలుసుకొని ఆ బ్రాండ్లనే తీసుకోవాలి. ఇక షాప్ పెట్టే ఆలోచనలో ఉన్నవాళ్ళు అన్ని రకాల స్పోర్ట్స్కు సంబంధించిన వస్తువులు పెట్టవచ్చు. చిన్న షాప్ మాదిరిగా పెట్టుకుంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టినా సరిపోతుంది. ఒక ఆటకు ఆ ఆటగాళ్ళు ఏం ప్రోడక్ట్ వాడతారో, ఏమేమి వస్తువులు అవసరమవుతాయో దీనికి సంబంధించినవి అన్నీ అమ్మవచ్చు. అంటే క్రికెట్కు సంబంధించిన ఆట వస్తువులు తీసుకుంటే బ్యాట్, బాల్, క్యాప్, గాగుల్స్, గ్లౌస్ ఇలా వాళ్లకు అవసరమయ్యే వస్తువులు సేల్ చేయవచ్చు. ఇక తెచ్చిన ప్రోడక్ట్స్ హోల్సేల్లో కూడా అమ్ముకోవచ్చు. అంటే ఇక ఈ బిజినెస్ను 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి హోల్సేల్, ఇంకొకటి డీలర్షిప్. అయితే హోల్సేల్ ప్రాసెస్ వచ్చేసి చాలా సులువుగా పెట్టుకోవచ్చు. కానీ లాభాలు మాత్రం కాస్త తక్కువ ఉంటుంది. ఇక డీలర్షిప్కు మాత్రం 1,00,000,000, 1,00,000,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లాభాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక బిజినెస్ మొదలు పెట్టాలంటే ఒక టౌన్ లాంటి ప్లేస్లలో, రద్దీ ఎక్కువగా ఉండే ప్లేస్లలో, కొన్ని ఊర్లకు అడ్డుగా ఉన్న ప్రాంతాలలో, గ్రౌండ్కు దగ్గరలో, స్కూల్స్కి దగ్గరలో ఒక 70 గజాల నుండి 500 గజాల వరకు స్తోమత బట్టి పెట్టుబడి షాప్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ బిజినెస్ నడిపించాలనుకుంటే కొన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవేవి లేకుండా షాప్ పెట్టినట్లయితే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి షాప్ పెట్టుకోవాలంటే మెయిన్గా పర్మిషన్ చాలా అవసరం. ఇక షాప్ ఏర్పాటుకు మంచి ప్లానర్ అవసరం. ప్లానింగ్ బట్టి షాప్ ఏర్పాటు చేసుకుంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక షాప్ లోపల ఇంటీరియర్ వచ్చేసి చాలా చక్కగా డిజైన్ చేయించుకోవాలి. ముఖ్యంగా గాజుతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసుకోవాలి. లైటింగ్, స్టిక్కర్స్ లాంటివి కూడా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి.
కొనుగోలు చేసే వాళ్ళ కంటికి వస్తువులు కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. వస్తువులు బ్రాండ్ కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. పలు ప్లేయర్స్ బొమ్మలు కూడా అతికించుకోవచ్చు. అలా ఒక షాపు ఏర్పాటు చేసుకోవాలంటే పెట్టే బిజినెస్ని బట్టి డిజైన్ చేయించుకోవాలి. ఇక మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ఒక 70 గజాలు తీసుకొని బిజినెస్ చేస్తే 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇక ప్రోడక్ట్స్ అన్ని హోల్సేల్గా కొన్ని బ్రాండ్స్ నుండి తెచ్చుకోవచ్చు. ఇక వారి దగ్గర మినిమం 1 లక్ష వరకు సేల్ చేస్తే మనకు హోమ్ డెలివరీ ఆఫర్ కూడా ఉంటుంది. ఒకవేళ పెద్దగా షాప్ పెట్టాలంటే, 500 గజాలలో పెట్టాలంటే దాదాపు 50 లక్షలు అవుతుంది. లేదా 50 గజాలలో ప్లాన్ చేసుకుంటే కేవలం కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే హోల్సేల్ చేయాలనుకుంటే 1 లక్ష నుండి 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఇక హోల్సేల్గా ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే ఎక్కువగా ముంబై ఢిల్లీలలో దొరుకుతాయి. అయితే వీళ్ళు కూడా కంపెనీ నుండి తీసుకొని మనకు హోల్సేల్కు అమ్ముతారు. నిజానికి మనం ఎక్కువ మొత్తంలో ప్రోడక్ట్ తీసుకోము కాబట్టి హోల్సేల్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే నేరుగా కంపెనీలలో డీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీలలో మనకు కావలసినంత ప్రోడక్ట్స్ ఇవ్వరు, వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రోడక్ట్స్ ఇస్తారు. మనం చిన్న షాప్ మాదిరిగా పెడితే మనకు ప్రోడక్ట్స్ 1 డజన్ మాత్రమే తీసుకుంటాం. కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోం కాబట్టి హోల్సేల్లో తీసుకోవచ్చు. ఒకవేళ డీలర్గా మాత్రం ఉంటే కంపెనీ వాళ్ళు మనకు 10 లక్షల స్టాక్ పంపించినా కూడా చిన్న చిన్న షాపులకు సులువుగా అమ్మవచ్చు. మిగిలిన ప్రోడక్ట్స్ ఉంటే తిరిగి వాళ్లకు రిటర్న్ కూడా చేయవచ్చు. ఇక ఈ డీలర్షిప్ వల్ల మనకు 15% కమిషన్ వస్తుంది. అంటే అన్ని ప్రోడక్ట్స్కు ఒకేలా కమిషన్ అయితే ఉండదు. ఇక ఒక మామూలు షాప్కు నెలకు 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఆదాయం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ బిజినెస్ చేయాలనుకున్న వారు అన్ని వివరాలు ముందుగానే తెలుసుకొని అడుగు వేయడం మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా మనీ ఫ్యాక్టరీ ఛానల్లో 200కు పైగా బిజినెస్ల గురించి పూర్తి సమాచారాన్ని అందించాం. అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేసేయండి. ఇక ఏవైనా బిజినెస్ ఐడియాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.